Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel, CNK Study. Today, I am daily current affairs. So, now, this is the Hindu, PIB, Indian Express, all government websites. So, this is the current affairs. So, this is the 22nd July. We discuss this. First of all, lecture starts. This is the subscribe to CNK Study channel. Bell icon ni kuda press cheyandi. So evi banking, insurance, SSC, railway, UPPSC, all state level exams ki Andhra Pradesh mariyu Telangana state level exams ki important. So lecture start chesekanna mundu andaru subscribe cheyandi CNQ study channel ni. Bell icon ni kuda press cheyandi. So first of all lecture ni start cheddamu national news tho. National news lo chudandi, Indian Railways oka first set of private trains ni start chestundi. So idi complete ayipothundi project 2023 kalla complete ayipothundi. So indulo 151 trains work 2027 year work private trains complete type of tie running low key chess on the so in the go some 30,000 crore rupees private sector low investment is now we project to go some so in your operation number you maintenance trains dwara jarugutundi so mukhyanga trains ante Indian Railways dwara dinni operation mariyu maintenance mottamo Indian Railways chusukuntundi so Indian Railways specifications standards dwara idi work out avutundi so idi manufacturing anedi excellent velo chestunnaru recent ga Tejas trains anedi kuda start ayanai so idi start chesinedi IRCTC idi kuda oka government entity ne so dinni idi start chesindi Tejas trains ni IRCTC so idi important bit for the exam point of view. Next thing Indian Railways Vishan Goste. So Indian Railways headquarter New Delhi only. Next thing operates the Ministry of Railways. Railway Ministry then operates only. Railway Board Chairman Churanikana VK Yadav and Sikuda Chapoju. Vinod Kumar Yadav Leda VK Yadav. దీనికి ఇక్కడ రైల్వే బోర్డు చైర్మన్ నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ మహారాష్ట్ర ఒక ఫస్ట్ స్టేట్ అయిపోతుంది మహారాష్ట్ర ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో డ్రోన్స్ ని క్యారీ చేస్తుంది డ్రోన్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవర్ సప్లై ఎలక్ట్రిక్ పవర్ సప్లైస్ ఉంటాయి కదా సో ఆ పవర్ లైన్స్ ని చెక్ చేస్తుంది ఈ డ్రోన్స్ ద్వారా సో ఈ డ్రోన్స్ ముఖ్యంగా ఈ పవర్ లైన్స్ ని టెస్ట్ చేస్తుంది మరియు ట్రాన్స్మిషన్ టవర్స్ ఆ టవర్స్ లో ట్రాన్స్మిషన్ జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ చూస్తుంది ఈ డ్రోన్స్ ద్వారా తెలుసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్రలో ముఖ్యంగా స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ MSTCL సో ఈ కంపెనీ ఇందులో పాల్గొంటుంది డ్రోన్స్ ని యూస్ చేయడంలో సో ఈ డ్రోన్స్ వల్ల సర్వేలెన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఏమేమి లీకేజ్ అవుతుంది నెక్స్ట్ దీనివల్ల ఒక ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ కాకుండా ముందుకు తీసుకుని వెళ్తుంది ఈ కంపెనీ MSTCL సో MSTCL ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ పవర్ లైన్స్ ని చెక్కింగ్ కోసం డ్రోన్స్ ని యూస్ చేస్తున్నాయి నియర్లీ 16 డ్రోన్స్ ఇందులో యూస్ చేస్తున్నారు మాక్సిమం హైట్ అప్ టు 50 మీటర్స్ వరకు డ్రోన్స్ ని యూటిలైజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ లో నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్రలో చూడండి ఇంకా డ్రోన్స్ గురించి మాట్లాడితే డ్రోన్స్ ముఖ్యంగా డ్రోన్స్ లలో HD కెమెరాస్ అనేవి ఉంటాయి అల్ట్రా HD హై డెఫినేషన్ కెమెరాస్ ఉంటాయి సో దాని నుంచి ఒక హై రెజల్యూషన్ పిక్సెల్ మంచి పిక్సెల్ లో ఫోటోగ్రాఫ్స్ తీయొచ్చు దాంతో పాటు ఒక వీడియోస్ కూడా తీయొచ్చు ఆ టవర్స్ లోని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఆ పార్ట్స్ లో కావచ్చు నెక్స్ట్ కాంపోనెంట్స్ లో కావచ్చు ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో సో అక్కడ వీడియోస్ తీయొచ్చు సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే రెడ్యూస్ చేస్తుంది టైం ఎక్కువ టైం వేస్ట్ చేయదు బెటర్ రిజల్ట్స్ ని ఇస్తుంది నెక్స్ట్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది నెక్స్ట్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటుంది టైం కి ఇన్స్పెక్షన్ అనేది చేస్తుంది దాంతోపాటు ఒక సర్వే అనేది ఉంటుంది న్యూ ప్రోడక్ట్స్ ఏవైతే వచ్చినాయో న్యూ లైన్స్ ఏవైతే కనెక్షన్ ఇచ్చినాయో సో దాని మీద ఒక సర్వే అనేది కూడా ఇది చేస్తుంది సో మహారాష్ట్ర ఇది ఒక ఫస్ట్ స్టేట్ గా మారింది సో ఇందుకోసం డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు సో డ్రోన్స్ యూజ్ చేయడంలో మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్ నెక్స్ట్ క్యాపిటల్ మహారాష్ట్ర క్యాపిటల్ గురించి మాట్లాడితే దీనికి క్యాపిటల్ ముంబైలో ఉంది నెక్స్ట్ గవర్నర్ ఇక్కడ భగత్ సింగ్ కోషియారి బిఎస్ కోషియారి సో ఈయన చాలా న్యూస్ లో ఉన్నారు సో ఈయన పేరు గుర్తు పెట్టుకోండి బిఎస్ కోషియారి నెక్స్ట్ ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంటర్నేషనల్ న్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాము సో ఈ ఇంటర్నేషనల్ న్యూస్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ థర్డ్ G20 ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్స్ ని అటెండ్ చేసింది సో ఇది ఈమెతో పాటు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు వర్చువల్ మీటింగ్ దీనిలో పాల్గొన్నారు సో వర్చువల్ మీటింగ్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ ని అరేంజ్ చేసినారు సో ఈ మీటింగ్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా వెళ్ళినారు సో ఈ మీటింగ్ కి హోస్ట్ చేసింది ఇక్కడ సౌదీ అరేబియన్ ప్రెసిడెన్సీ ద్వారా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో ఈ మీటింగ్ లో
ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్స్ పాల్గొన్నారు. మన తరపున ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అయినారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ డిజీజెస్ మహమ్మారి అనేది పెరిగిపోతుంది కదా, సో అందువల్ల ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ. నెక్స్ట్ ఒక్కసారి G20 మీటింగ్ గురించి మాట్లాడితే, G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 అనేసి మీనింగ్. సో ఈ G20లో ముఖ్యంగా 19 కంట్రీస్ ఉంటాయి, దాంతో పాటు ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో యూరోపియన్ యూనియన్ తో కలిపితే టోటల్ గా 20 కంట్రీస్ అయిపోతాయి. యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ కంట్రీస్ మొత్తం వస్తాయి. సో యూకే ఇప్పుడు లేదు, బ్రెగ్జిట్ ద్వారా బయటికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ యూకే యూరోపియన్ యూనియన్ లో ఫ్రాన్స్, జర్మనీ, నెక్స్ట్ ఇండోనేషియా కాదు ఇక్కడ టర్కీ రావచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కొన్ని స్టేట్స్ వస్తాయి, కొన్ని కంట్రీస్ వస్తాయి యూరోపియన్ యూనియన్స్ లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 19 కంట్రీస్ విషయానికి మాట్లాడితే అర్జెంటీనా ఒకటి ఉంది, నెక్స్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీ, నెక్స్ట్ ఇండియా ఉంది, నెక్స్ట్ ఇండోనేషియా, ఇటలీ, జపాన్, ఇవన్నీ టోటల్ గా 20 కంట్రీస్ ఉంటాయి. G20 సమ్మిట్ అంటే 20 కంట్రీస్ పాల్గొంటారు. ఇందులో సౌదీ అరేబియా ఇక్కడ స్టార్ట్ చేసిండేది ఈ ఆర్గనైజేషన్, ఇక్కడ హోస్ట్ చేసిండేది సౌదీ అరేబియా. సో ఇందులో యునైటెడ్ కింగ్డమ్ కూడా ఉంది చూడొచ్చు, యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ లండన్. సో ఇది రీసెంట్ గా బ్రెగ్జిట్ జరిగింది, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది, రెఫరాండం జరిగి ఓటింగ్ జరిగి ఇక్కడ బయటకు వచ్చేసింది. నెక్స్ట్ యుఎస్ కూడా ఈ G20 మీటింగ్ లో పాల్గొన్నారు. సో ఈ G20 మీటింగ్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి, G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ని G20 అంటాము. నెక్స్ట్ ఇక్కడ 2020 ప్రెసిడెన్సీ ఈ ఇయర్ సౌదీ అరేబియా ద్వారా ఇక్కడ హోస్టింగ్ జరిగింది. సో సౌదీ అరేబియాలో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్ దీనికి థీమ్ చూడండి, థీమ్ రియలైజింగ్ ఆపర్చునిటీస్ ఆఫ్ 21st సెంచరీ ఫర్ ఆల్, అంటే అందరికి ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము 21st సెంచరీలో అనేసి దీనికి థీమ్ పెట్టినారు. నెక్స్ట్ ఇక్కడ చైర్మన్ విషయానికి మాట్లాడితే, చైర్మన్ సౌదీ అరేబియన్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ దీనికి చైర్మన్ గా ఉన్నారు. సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి, దీనికి చైర్మన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్. సో రీసెంట్ గా ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ మిషన్ అనేసి ఒక రాకెట్ ని సెండ్ చేసింది, స్పేస్ మిషన్ రాకెట్. సో ఇది ముఖ్యంగా మార్స్ లోకి పంపించింది. మార్స్ అంటే రెడ్ ప్లానెట్, సో ఇది ఇంపార్టెంట్ బిట్. మార్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్ అంటాము మార్స్ ని. సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి, ఇది ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్ లో. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా ఈ సాటిలైట్ ని లాంచ్ చేసినారు, ముఖ్యంగా మార్స్ గురించి చదువుకోవడానికి ఈ సాటిలైట్ ని లాంచ్ చేసినారు. సో ఈ స్పేస్ మిషన్, ఈ సాటిలైట్ పేరు హోప్ ప్రోబ్ మిషన్, హోప్ ప్రోబ్ మిషన్. సో ఈ సాటిలైట్ పేరు కూడా అడుగుతారు. సో హోప్ మీన్స్ అనేసి అడుగుతాడు ఎగ్జామ్ లో కొన్నిసార్లు. హోప్ ఇండికేట్స్ అంటే సాటిలైట్ ఆ లేదా టీవీనా లేదా ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇచ్చేస్తారు. సో హోప్ అంటే ఒక సాటిలైట్ అనేసి గుర్తు పెట్టుకోండి. సో ఇది పంపించిండేది జపాన్ లాంచింగ్ ప్యాడ్ నుంచి దీన్ని వదులున్నారు. సో ఈ లాంచింగ్ ప్యాడ్ పేరు కూడా చూడొచ్చు ఇక్కడ. సో రాకెట్ యూజ్ చేసిండేది మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ H2A రాకెట్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. సో దీని పేరు మార్స్, మార్స్ కి వెళ్ళిన రాకెట్ పేరు ఇక్కడ హోప్ మిషన్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఈ మార్స్ 687 డేస్ తర్వాత ఇక్కడ 2 ఇయర్స్ నియర్లీ తీసుకుంటుంది. సో ఇది గ్లోబల్ గా మార్స్ లోకి ఎంటర్ అవుతుంది ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత, అంటే నియర్లీ 2022లో ఇది ఎంటర్ అవుతుంది మార్స్ లోకి. సో నియర్లీ 687 డేస్ పడుతుంది ఇది మార్స్ లోకి ఎంటర్ కావడానికి ఈ మిషన్. సో దీని పేరు ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి, హోప్ స్పేస్ మిషన్ ఇది స్టార్ట్ చేసినది. సో ఇది లాంచ్ చేసినారు ఈ సాటిలైట్ మార్స్ లోకి వెళ్ళడానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీన్ని స్టార్ట్ చేసినది. సో దీన్ని లాంచ్ చేసినది జపాన్ లో లాంచ్ చేసినారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయాన్ని గురించి మాట్లాడితే, సో దీనికి క్యాపిటల్ అబుధాబిలో ఉంది దీనికి క్యాపిటల్. నెక్స్ట్ కరెన్సీ, దీనికి కరెన్సీ యుఏఈ దిర్హం. సో ఇది చాలా సార్లు అడుగుతాడు గుర్తు పెట్టుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ అబుధాబి, దీనికి కరెన్సీ దిర్హం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే యాప్ న్యూస్ గురించి. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ యాప్, కుర్మా మొబైల్ యాప్ దీన్ని లాంచ్ చేసినారు. సో దీన్ని లాంచ్ చేసినది ప్రకాష్ జవాదేకర్, ఈయన హ్యూమన్ రిసోర్స్ కాదు సారీ, సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్, దాంతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా ఇతనే. సో ఈయన
కుర్మా అనే ఒక మొబైల్ యాప్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ యాప్ ముఖ్యంగా కన్జర్వేషన్ ఏ విధంగా కన్జర్వ్ చేయాలి, స్టోర్ చేయాలి, ప్రిజర్వ్ చేయాలి టర్టిల్స్ ని. టర్టిల్స్ అంటే టార్టాయిసెస్. సో టార్టాయిస్ ని టర్టిల్స్ అంటాము. సో ఈ టర్టిల్స్ ని స్టోర్ చేయడానికి ఇది ఒక టూల్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా టర్టిల్స్ విషయానికి, టార్టాయిస్ కోసమే ఇది ట్రాక్ చేయడానికి ఇది కనుగొన్నారు. సో ఈ యాప్ ని ముఖ్యంగా కుర్మా యాప్ అంటాము. సో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఇంక్రీజ్ చేస్తుంది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సిటిజన్స్. సిటిజన్స్ ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చు మన ఇండియాలో, సో ఏ విధంగా కన్జర్వేషన్ చేయొచ్చు ఫ్లోరా అండ్ ఫానా విషయాన్ని గురించి మాట్లాడితే. సో ఫ్లోరా అండ్ ఫానా అంటే, ఫ్లోరా అంటే ప్లాంట్స్ ని ఫ్లోరా అంటాము. నెక్స్ట్ ఫ్లోరా ఫానా అంటే అనిమల్స్ ని ఫానా అంటాము. సో ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడితే, సో దీనికి సెంట్రల్ మినిస్టర్ ప్రకాష్ జవాదేకర్ గారు ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ బబుల్ సుప్రియో, దీనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఇంకా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గురించి మాట్లాడితే, దీనికి కూడా మినిస్టర్ ప్రకాష్ జవాదేకర్. సో ఇంపార్టెంట్ మినిస్టర్ అయినా రీసెంట్ గా ఇంతకు ముందు లాస్ట్ టైం హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాంతోపాటు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అనేసి కూడా అంటున్నాం ఈయనకి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే స్పోర్ట్స్ న్యూస్ గురించి మాట్లాడుతున్నాము. ఫార్ములా వన్ ఛాంపియన్ స్పోర్ట్స్ లలో గురించి మాట్లాడితే, ఫార్ములా వన్ ఛాంపియన్ ఇక్కడ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్ గా లూయిస్ హామిల్టన్ కి విన్ అయినారు ఇక్కడ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 ఛాంపియన్షిప్ గా. సో ఈ టైటిల్ అనేది 8th టైం వచ్చింది ఆయనకి. నెక్స్ట్ రెడ్ బుల్స్ మ్యాక్స్ వర్స్టాపెన్, సో ఈయన డచ్ కంట్రీకి బిలాంగింగ్ అయిన వాళ్ళు. సో ఈయన సెకండ్ ప్లేస్ కి వచ్చింది ఈయనకి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఫార్ములా వన్ లూయిస్ హామిల్టన్ కి వచ్చింది. ఈయన హంగరీ పర్సన్, హంగరీ కంట్రీకి చెందిన మనిషి. సో ఈయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ రెడ్ బుల్స్ మ్యాక్స్ వర్స్టాపెన్ కి వచ్చింది. థర్డ్ ప్రైజ్ మర్సిడీస్ వాల్టెరీ బోటాస్ కి వచ్చింది థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ రేసింగ్ పాయింట్ లాన్స్ స్ట్రోల్ కి ఫోర్త్ పొజిషన్ వచ్చింది. సో హంగరీకి బిలాంగ్ చేసిన మనిషి ఈయన లూయిస్ హామిల్టన్ చూడొచ్చు. సో ఈయన బండి పేరు మర్సిడీస్. సో మర్సిడీస్ తో ఈయన రేసింగ్ అనేది చేస్తారు, కార్ రేసింగ్. నెక్స్ట్ హంగరీ గురించి మాట్లాడితే హంగరీ క్యాపిటల్ బుడాపెస్ట్. నెక్స్ట్ హంగరీ కరెన్సీ గురించి మాట్లాడితే హంగరీ కరెన్సీ ఫోరింట్, ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒబిచ్యూరీ న్యూస్. ఒబిచ్యూరీ న్యూస్ చూడండి ఇక్కడ. సో సిఎస్ శేషాద్రి, సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు దక్కింది. సో పద్మభూషణ్ అవార్డు ఈయన, ఆయనతో పాటు మ్యాథమెటిషియన్ కూడా ఇతను. సో ఈయన 80 ఇయర్స్ కి చనిపోయినారు. సో ఈయనకి వచ్చిన హానర్స్ చూడండి, ఈయనకి ఫస్ట్ పాయింట్ పద్మభూషణ్ అవార్డు వచ్చిన గ్రేట్ పర్సనాలిటీ ఇతను. సో ఈయన ఎలెక్ట్ అయినారు రాయల్ సొసైటీకి, ఎలెక్ట్ అయినారు 1988 లో ఈయనకి ఎలెక్ట్ అయినారు. దాంతోపాటు అవార్డు కూడా దక్కింది, పద్మభూషణ్ అవార్డు 2019 లో అవార్డు దక్కింది. సో ఈయన మీద క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే సిఎస్ శేషాద్రి గారు ఏ స్టేట్ కి సంబంధించిన మనిషి అంటే, సిఎస్ శేషాద్రి గారు తమిళనాడు స్టేట్ కి సంబంధించిన మనిషి. నెక్స్ట్ ఈయన ఒక మ్యాథమెటిషియన్, సైంటిస్టా లేదా ఫిజిసిస్టా, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈయన మ్యాథమెటిషియన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ గురించి మాట్లాడితే ఈయనకి ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అవార్డు. పద్మభూషణ్ అవార్డు దక్కింది ఇన్ ద ఇయర్ 2009 లో. సో ఇవి కూడా గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్స్. నెక్స్ట్ ఈయనకి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కూడా దక్కింది, శ్రీనివాస రామానుజన్ మెడల్ కూడా దక్కుకున్నారు. సో ఫ్రమ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఒకసారి తమిళనాడుకి విషయాన్ని గురించి మాట్లాడితే తమిళనాడుకి క్యాపిటల్ చెన్నై. నెక్స్ట్ ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ ఎడప్పడి కె పళనిస్వామి, తమిళనాడు సీఎం. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. శక్తియా అకాడమీ విన్నర్, శక్తియా అకాడమీ విన్నర్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి. సో శక్తియా అకాడమీ విన్నర్ బల్దేవ్ సింగ్. బల్దేవ్ సింగ్ అంటే సడక్ నామా, బల్దేవ్ సింగ్ సడక్ నామా. సో ఈయన చూడొచ్చు ఇక్కడ. సో బల్దేవ్ సింగ్ సడక్ నామా, సో ఈయన పేరు. సో ఈయన ఒక బుక్ రాసినారు, ఏం బుక్ అది, సూరజ్ కడే మర్దా నహి అంటే సన్ నెవర్ డైస్ అనేసి ఒక బుక్ రాసినాడు. సో సూర్యుడు ఎప్పుడు చావడు అనేసి ఒక బుక్ రాసినారు. సో ఈ బుక్ రాసినది బల్దేవ్ సింగ్ సడక్ నామా. నెక్స్ట్ ఈ బుక్ లో ముఖ్యంగా ఫ్రీడమ్ ఫైటర్ ఉధమ్ సింగ్ గురించి ఉంది. సో ఈయన ఉధమ్ సింగ్ గురించి ఈ బుక్ లో డిస్కస్ చేస్తున్నారు. ఉధమ్ సింగ్ గురించి మీకు తెలిసే ఉంటది. సో ఉధమ్ సింగ్ ముఖ్యంగా
ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ జలియాంవాలా బాగ్ లో. సో ఈయన జలియాంవాలా బాగ్ లో ఇక్కడ చూడొచ్చు, ఈయనే ఉద్దమ్ సింగ్, ఆథర్ వేరే అతను. సో ఆథర్ వేరే అతను గుర్తు పెట్టుకోండి. సో ఉద్దమ్ సింగ్ గురించి మాట్లాడితే, ఉద్దమ్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్ జలియాంవాలా బాగ్ గురించి తెలిసి ఉంటుంది. సో జలియాంవాలా బాగ్ April 13, 1919 కి జరిగింది. సో జలియాంవాలా బాగ్ లో జనరల్ డయర్ ఉద్దమ్ సింగ్, సుఖ్ దేవ్ వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు విత్ గన్స్ తో తీసుకొని. సో ఈ ఈ ఫైట్ లో జలియాంవాలా బాగ్ ఫైట్ లో ఈయన కూడా చనిపోయినారు ఫ్రీడమ్ ఫైటర్ సుఖ్దేవ్ సింగ్. సో సుఖ్దేవ్ సింగ్ మీద ఈయన ఒక బుక్ రాసిన బల్దేవ్ సుఖ్దేవ్ సింగ్ మీద ఒక బుక్ రాసి ఉదమ్ సింగ్ మీద ఒక బుక్ రాసినారు, దాని పేరే ఇక్కడ సూరజ్ కడే మర్దాన్. సో ఇక్కడ రీసెంట్ గా ఇప్పుడు అటెండ్ అవుతున్నారు ఈయన, ఈ రైటర్స్ మరియు హిస్టోరియన్స్ ఇక్కడ మీటింగ్ అటెండ్ అవుతున్నారు July 31st కి. సో అప్పుడు ఆయనకి ఒక అవార్డ్ అనేది ఇస్తారు ఈ బుక్ మీద. సో ఉదమ్ సింగ్ 80th డెత్ యానివర్సరీ కాబట్టి July 31st కి, సో ఆ రోజు ఈ అవార్డ్ ని ఇస్తున్నారు డెత్ యానివర్సరీ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఈ బుక్ గురించి మాట్లాడితే, సో ఈ బుక్ లో ముఖ్యంగా జలియాంవాలా బాగ్ మసాకరే గురించి ఉంది. సో జలియాంవాలా బాగ్ మీకు తెలుసు, సో April 13, 1919 కి జలియాంవాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగింది. సో ముఖ్యంగా పంజాబ్ లో జరిగింది ఈ ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ లో జనరల్ డయర్ ఇక్కడ షూట్ అనేది చేసినారు, లాక్స్ ఆఫ్ పీపుల్స్ మీద షూటింగ్ అనేది చేసినారు. సో అందువల్ల ఇక్కడ ఈ చాలా మంది ఈ లోపల ఉండే జలియాంవాలా బాగ్ లో అందరూ చనిపోయినారు. సో ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చనిపోయినారు, ఉదమ్ సింగ్, సుఖ్ దేవ్. సో ఇటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చనిపోయినారు. నెక్స్ట్ ఇంకా పంజాబ్ విషయాన్ని గురించి మాట్లాడితే, పంజాబ్ క్యాపిటల్ చండీగర్ గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న సీఎం అమరీందర్ సింగ్, నెక్స్ట్ గవర్నర్ విపి బ్యాడ్నోర్ ఇక్కడ ఉన్న గవర్నర్. సో బ్యాడ్నోర్ గుర్తు పెట్టుకోండి, విపి అంటే విజయేంద్ర పాల్ బ్యాడ్నోర్. సో ఇవి ఇవాళ అప్డేట్స్. మీకు లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్ లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నాతో మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి సోషల్ మీడియాస్ లో కూడా మీరు కనెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ టెలిగ్రామ్ లో కూడా జాయిన్ కండి పీడిఎఫ్ పర్పస్ కోసం. సో పీడిఎఫ్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. దాంతో పాటు రివిజన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. సో ఈ పీడిఎఫ్ తీసుకుని మీరు రివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి కేవలం ఒక ఎగ్జామ్స్ కి కాదు, ఓవరాల్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. సో టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కండి కంపల్సరీగా, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. సో ఇవి ఇవాళ అప్డేట్స్. మీకు లెక్చర్ నచ్చినట్లయితే షేర్ చేయండి వేరే వాళ్ళకి. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒకరికైనా చదివించండి కనీసం. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.